राष्ट्र मुख्यमंत्री मरी अलागे बालकोंडा मंत्री निजामाबाद मंत्री वेमुल प्रशांत रेड्डी गारु वारु चोरवतो ई रोजु मन मेंडोरा मंडल ग्रामालन्निटिकी दादापुगा 22 मंदिकी चेक्कुलु इव्वडं जरिगिंदि दादापुगा 8,50,000 रूपायलु ओक केवलं ई रोजु मन मेंडोरा मंडलंलो ई रोजु इव्वडं जरिगिंदि मरि इट्ला गत 7 संवत्सराल नुंचि 8 संवत्सराल नुंचि पार्टी एदैना प्रजलु गरीब हास्पिटल को पोचे वरी खर्चुक पैस्थित गरी मं संकल तो राष्ट्र मुख्यमंत्री वर्यु मंत्रिवर्यु वारे इला राष्ट्र व्याप्त सीएम रिलीफ फंड चक्ल मैं सीएम रिलीफ फंड निधि देश में एक् मैं इलाण राष्ट्र में जो मरी दयचे कोई प्रतिपक्ष मन चुप्तूँ केवल सीएम रिलीफ फंड वाली पार्टी कार्यकर्ता विविध प्रजा अदाट लेदी मन नायक माटडताजुच्छी चक्ल टीआरएस पार्टी कावचु कांग्रेस पार्टी कावचु बीजेपी पार्टी कावचु बीएसपी पार्टी कावचु पार्टी एदना प्रजक मरी प्रभुत्म चैतनी दयचे इधी प्रतिपक्ष नायक गुर्त अनवसर मरी लेनी अपवाद मवि मरेंदो लबि पे चक्ल लबि पड़ने ప్రజలందరికీ తెలుసు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలందరి కోసం ఉందని చెప్పేసి ప్రజలందరూ గైస్తా ఉన్నారు అని చెప్పేసి మేము వారికి చెప్తా ఉన్నాం అలాగే ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా కూడా రైతు బంధును ఈ రోజే ముఖ్యమంత్రి గారు రైతుల ఖాతాలోకి దాదాపుగా 63 లక్షల మందికి ఈ రోజు నుంచి 25 తారీఖు లోపల రైతు బంధు కూడా అర్హులైన ప్రతి ఒక్క రైతుకు కూడా పాస్ బుక్ ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా ఈ రోజు వారి యొక్క ఖాతాలో జమ అయితని చెప్పేసి కూడా ఈ మీడియా ద్వారా మరి ముఖ్యమంత్రి గారికి గౌరవ మంత్రివర్యులకు కూడా మేము మన బాలకొండ నియోజకవర్గ తరపున మెండోర మండలం తరపున ముఖ్యమంత్రి గారికి మంత్రి ప్రశాంత్ రెడ్డి గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రోజు దేశ చరిత్రలో లేనటువంటి మరి తెలంగాణ రైతులకు ఖరీఫ్కు రబీకు మరి ఖరీఫ్ రాగానే రైతులు పంట పెట్టాలన్న ఉద్దేశంతో విత్తనాలకు గాని ఎరువులకు గాని డబ్బులు కావాల్సి వస్తుంది కాబట్టి మరి ప్రతి రైతుకు ఎకరానికి 5,000 చొప్పున మరి ఖరీఫ్ యాసింగ్కు ఇవ్వడం జరుగుతుంది రాష్ట్రవ్యాప్తంగా ఈ రోజు సుమారు మరి 50 లక్షల మందికి సుమారు 60 లక్షల మందికి 7,500 కోట్లు మరి ఈ జూన్ 25వ తేదీ లోపల మొత్తం పట్టాదారు పాస్ బుక్ ఉన్న ప్రతి రైతుకు మరి ఈ రోజు నుంచి ప్రారంభించడం జరుగుతుంది ప్రత్యేకంగా మరి బాల్కొండ నియోజకవర్గ మరి మెండోరా మండలం తరపున గౌరవ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైనటువంటి రైతుల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గౌరవ రాష్ట్ర మంత్రివర్యులు ప్రశాంత్ అన్న గారు నియోజకవర్గ ప్రజలకు కేవలం ఓటర్లుగా కాకుండా నియోజకవర్గ ప్రజల్ని కుటుంబంలా భావించి ఇలా అన్నగారు చెప్పినట్టు కేవలం ఒక పార్టీకి సంబంధించిన నాయకులుగా భావించకుండా నియోజకవర్గ ప్రజలందర్నీ తన కుటుంబ సభ్యులుగా భావిస్తూ ఇలా వారి వారి కుటుంబాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఇలా సీఎం సహాయ నిధి కింద
వారికి సమకూర్చవాల్సిన నిధులు ఈ రోజు పెద్ద ఎత్తున మన బాల్కొండ నియోజకవర్గంలో సమకూర్చడం జరుగుతుంది। దీని గురించి ఇతర పార్టీల నాయకులు వ్యతిరేక పరచడం అనేది సమంజసం కాదు। అన్నగారు చెప్పినట్లు ఇయాలా ఆ పార్టీ ఈ పార్టీ అనేది ఏమీ లేదు। నియోజకవర్గ ప్రజలంతా ఒకటే అని ఇయాలా రాష్ట్రవ్యాప్తంగా అనేక నిధులు ఇస్తున్నప్పటికీ మన బాల్కొండ నియోజకవర్గానికి ఎనలేని సేవలు అందిస్తున్న వేముల ప్రశాంత్ రెడ్డి గారిని విమర్శించడం వారికి న్యాయం కాదు। ప్రజలందరూ ఇలా సంతృప్తిగా ఉన్నారు। కేవలం వారి వారి రాజకీయ లబ్ధి కోసం మాత్రమే వారు విమర్శలు చేయడం అనేది ప్రజలందరూ గమనిస్తున్నారు। ఇలాంటి విమర్శలు చేయడం మానుకొని మీరు కూడా ఒక లీడర్ అయితే ప్రజలకు ఏదైనా న్యాయం చేయాల్సిన సమస్యల గురించి ఆలోచన చేయండి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ వేముల ప్రశాంత్ రెడ్డి గారి నాయకత్వం ఇలాగే 10 కాలాల పాటు కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆయనకు పాదాభివందనాలు తెలియజేస్తూ నమస్కారం। జై తెలంగాణ।